ఎనిమిదో అధ్యాయము 28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుసున్నవని ఎరుగుదుము అని దేవుడు అంటున్నాడు. దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుసున్నవని నీవు ఎరుగుదుము. మనము ఎరుగుదుము అంటున్నాడు. దేవుని సన్నిధిలో ఆయన ప్రేమలో పిలువబడిన వారికి ఆయన ప్రేమను పోగొట్టుకోకుండా జాగర్తగా ఆయన మార్గాలలో నడిచే వారికి కుడికి ఎడమకు తప్పిపోకుండా ఆయన ప్రేమలో నిలిసిన వారికి దేవుడు అంటున్నాడు, సమస్తము సమకూడి నీ ఎడల జరుగుచున్నవని ఎరుగుదుము. దేవునికి స్తోత్రము. అలా సమస్తము నీ ఎడల జరిగేది నా కార్యాలే, నా యొక్క ఆలోచన నీలో జరుగుతున్నది అంటున్నాడు. దేవుడి నీతి మార్గములో నడిచే వారికి నీతిని అనుసరించే వారికి బాధలే కలిగినా నిందలే వచ్చినా అవమానమే వచ్చినా లేకపోతే నీవు అనుకున్న పని జరగకపోయినా తగిన సమయములో నీకు సహాయము చేసే దేవుడను అంటున్నాడు. కనుక దేవుని సన్నిధిలో క్రీస్తు ప్రేమను అదే చూడండి, 35వ వాక్యాన్ని చూడండి. రోమా పత్రిక క్రీస్తు ప్రేమలో నుండి మనలను ఎడబాపేవాడు ఎవడు? శ్రమయైనను సమాశ్రమయైనను బాధయైనను బాధయైనను హింసయైనను హింసయైనను కరువైనను కరువైనను వస్త్రహీనతయైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున మనలను ఎడబాపున ఇందును గురించి ఇందును గురించి రాయబడినదేమనగా చాలు. అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి, క్రీస్తు ప్రేమలో నుండి మనలను ఎడబాపగలిగే వారు ఎవరు లేరు. ఈ లోకములో నీకు అనేక నిందలు అవమానాలు వస్త్రహీనత ఖడ్గమే వచ్చినా సరే అనేకులు ఎదిరించారు. అగ్ని జ్వాలలు వారి ముందు కాలుస్తూ అగ్ని జ్వాలలు ఏడంతుల అగ్ని జ్వాలలు మండించిన మమ్ములను మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా మేము ఆయనకే దాసులమన్నారే కానీ అయ్యా మా ప్రాణాలు కాపాడుకోవటానికి మమ్మల్ని ఇప్పుడు అయ్యా మేము ఆ దేవుని మొక్కమయ్యా, ఆ దేవుడు మీరు చెప్పినట్లుగా మేము ఆ దేవుణ్ణి ఆరాధించమయ్యా, ఆయన మీద ముఖం మీద ఉమ్మేయమన్నా వేస్తామయ్యా అని చెప్పి తప్పించుకోలేదు. దేవుని సన్నిధిలో మా దేవుడు మమ్మలను రక్షించినా రక్షించకపోయినా మా దేవుని ప్రేమ మాకిచ్చినది, మేము ఎన్నడూ దానిని పోగొట్టుకోము అని అన్నారు. అంటే వారు ప్రాణాలు కూడా ఇచ్చి ఆ దేవుణ్ణి ఆరాధించారు. అంటే ప్రాణానికి మూలమయ్యున్న దేవుడయ్యున్నాడని వారు తెలుసుకున్నారు. సమస్త సృష్టికి ప్రాణమునకు ఆయన మూలమై ఉన్నాడంట. చూడండి ఆ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వాక్యాన్ని చూడండి. ద్వితీయోపదేశ కాండము అమ్మా మీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించునట్లు యెహోవాయే మీ ప్రాణమునకు మీ దీర్ఘాయుష్నకు మూలమై ఉన్నాడు. మీకు దీర్ఘాయుష్నకు మూలమయ్యే ఉన్నాడు ఉన్నాడు. కాబట్టి కాబట్టి నీవును నీ
సంతానమును కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు బ్రతుకుసు నీ ప్రాణమునకు మూలమైన నీ ప్రాణానికి మూలమయ్యున్న నీ దేవుడైన యెహోవాను ప్రేమించి నీ దేవుడైన యెహోవానే మీరు ప్రేమించి జీవించి ఆయన వాక్యమును విని ఆయన వాక్యము విని ఆయనను హత్తుకొనునట్లు ఆయనను హత్తుకొనునట్లు జీవమును కోరుకొనుడి జీవాన్ని కోరుకొనండి ఆ స్థలములో ఒక బలిపీఠము దేవుడు ఆయన సన్నిధిని ఏర్పాటు చేస్తున్నాడు ఆ సన్నిధిలో నేను చేరే అంతవరకు నా కన్నులకు నిద్ర రానివను నా రెప్పలకు కునుకుపాటు రానివను దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి ఒక పట్టుదల కలిగిన వారి దేవుని రాకడలో సిద్ధపాటు కలిగి ఉంటారు వాళ్ళే చెప్పుకొని వాళ్ళే మారని అన్నట్టుగా కాకుండా ఈ రోజు దేవుని రాకడ గురించిన భయభక్తులు లేని మనుషుడు ఈ లోక సమాజంగా ఉన్నాడు ఎందుకంటే కేవలము దేవుని సన్నిధిలో ఈ రోజు దేవుని రాకడ అంటే కేవలము ఆ వారే చెప్పుకుంటారని వారే మారుతారని ఒక ఆలోచనతోనే ఉన్నారు కానీ దేవుని మీద వారికి విశ్వాసము లేని వారిగానే ఎమ్మడిస్తున్నారు ఏదో ఫార్మాలిటీగా దేవుని సన్నిధికి ప్రార్థనకు వెళ్తున్నాం ఫార్మాలిటీగా దేవుని సన్నిధిలో కూడా వ్యాపారమే దేవుని సన్నిధికి వచ్చిన వ్యాపారాలే చేస్తున్నారు ఇటు వారు ఎలా ఉన్నారు చెప్పండి బుద్ధి లేని కన్నికలుగా ఉంటున్నారు దేవుని కొరకు సిద్ధపాటు లేని వారిగా ఉంటున్నారు కనుక అనేకులను మనం సిద్ధపడి అనేకులను మీరు సిద్ధపరచండి అని దేవుడు చెప్తున్నాడు ఆమోస్తులో 4వ అధ్యాయం 12వ వాక్యంలో దేవుడు అక్కడ ఏమంటున్నాడు చెప్పండి కాబట్టి ఆ కాబట్టి ఇశ్రాయేలీయులారా కాబట్టి ఇశ్రాయేలీయులారా మీ ఎడల నేను ఇలాగు చేయుదును కనుక ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిలో కనపడుటకు మీరు సిద్ధపడుడి సిద్ధపడండి పర్వతములను నిరూపించువాడను అంశాలము మీ దేవుని సన్నిధిలో కనపడుటకు మీరందరూ కూడా సిద్ధపడండి ఆయన సముఖములో ఆయన కన్నికలు పిలిచిన వారందరినీ కూడా దేవుడు రండి అంటున్నాడు ఇశ్రాయేలులారా మీ ఎడల నేను ఇలాగు గొప్ప విందు చేయబోతూ ఉన్నాను అంటున్నాడు ఆయన గొప్ప విందు పరలోకపు విందు ఆయన మనకు తీర్పులు కాదు నా బిడ్డలారా నీతి కొరకు పరితపించి లోకములో నిందలు అవమానాలు వస్త్రహీనతలను అవమానాలు భరించి అపనిందలు భరించి ఈ లోకములో నా కొరకు నిలబడిన వారులారా మీ దప్పిక తీరుతుంది రండి మీకు కలిగిన ఆ ఆకలి బాధలన్నీ తీరుస్తాను రండి అని చెప్పి దేవుడు అక్కడ తన బిడ్డలకు గొప్ప విందును ఏర్పాటు చేస్తున్నాడు ఆ పరలోక విందంటే అది ఏదో ఒక విందులే అనుకుంటున్నాం మనం పరలోకములో విందంటే సామాన్యమైనది కాదు దేవుడి సన్నిధిలో ఆయన మన కొరకు సిద్ధపరిచేది గొప్ప విందు చేస్తున్నాడు కొవ్విన వాటితో చేస్తున్నాడు ఎన్నడూ ఎప్పుడూ తినని విందు నా బిడ్డలకు నేను జీవవృక్ష ఫలాలతో ఒక విందును నా బిడ్డలకు ఏర్పాటు చేస్తున్నాను అంటున్నాడు ఆ విందుకు నా బిడ్డలారా మీరు సిద్ధపడండి జీవము లేని ఆహారాన్ని తినేవారులారా ఆహారము కాని దాని కొరకు మీ కష్టాన్ని ఎందుకు మీరు వ్యర్థపరుచుకుంటున్నారు రండి మంచి ఆహారము మంచి పరలోకపు ఆశీర్వాదాలు మీకు ఇస్తున్నానని దేవుడు బుద్ధి కలిగిన కన్నికలు వలె నడుచుకునండి అని దేవుడు మనలను పిలుస్తున్నాడు 1వ పేతురు 4వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూడండి అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థత బుద్ధి కలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువ కలిగి ఉండండి అక్కడ దేవుడు అంటే ఏం చెప్తున్నారు చెప్పండి అన్నిటి అంతము సమీపముగా ఉన్నది కనుక మీరు స్వస్థత బుద్ధి కలవారై ప్రార్థన చేయుటకు మీరు మెలకువ కలిగి ఉండండి ఇప్పుడైనా
ప్రార్థనలో ఏకీవించండి జీవాహారం నేనే అంటున్నాడు మీకు ఆహారం పెట్టేవాడిని నేనే అనేకులను ఆయన పిలుస్తున్నాడు ఎవడైనను నా యొద్దకు వచ్చిన యెడల దేవుడే అన్నాడు చెప్పండి నేనే మీకు మంచి ఆహారాన్ని పెడతాను అంటున్నాడు యోహాను సువార్త 6వ అధ్యాయం 35 లో ఎవడైనను నా యొద్దకు వచ్చిన యెడల అందుకు యేసు వారితో ఇట్లనెను జీవాహారము నేనే నా యొద్దకు వచ్చువాడు నేను ఏ మాత్రము కూడా ఆకలిగొనడు ఆకలిగొనడు నా యందు విశ్వాసముంచిన వాడు ఎప్పుడు దప్పికొనడు కానీ మీరు చూసి కూడా నన్ను నమ్మటలేదు అంటున్నాడు మీరు చూసి కూడా ఇప్పుడు కూడా నమ్మరా ఇప్పుడికి కూడా మీ శాపాలను దోషాలను మీరు వాటిని వదిలించుకోరా వాటిని మీరు శుద్ధి చేసుకోరా వాటితోనే జీవిస్తారా అని దేవుడు మనలను అడుగుతున్నాడు అంటే ఇప్పుడైనా ప్రభు ప్రేమ మొదటి ప్రేమను తెలుసుకోనండి ఈ లోకములో దేవుడు మనకు సమస్తాన్ని ఇచ్చాడు మీ ప్రాణమునకు మూలమై ఉన్న దేవుడు కనుక మిమ్మల్ని రక్షించే దేవుడు శక్తివంతుడు కనుక ఆయన మీ కొరకు అనేక ఈవులను సిద్ధపరిచాడు వాటన్నిటినీ మీ కొరకు ఆయన పంచిపెడతానికి పరలోక రాజ్యములో తన బిడ్డలందరిని పిలుస్తున్నాడు రండి చెదిరిపోయిన వారలారా శోధనల గురైన వారలారా నీతి కొరకు ఆకల దప్పులతో వేదనతో శోధించబడుతున్న వారలారా మీ కొరకు పరలోక రాజ్యములో ఎన్నడు ఎప్పుడు చేయని జీవాహారపు విందును మీ కొరకు నేను సిద్ధపరిచా దేవునికి స్తోత్రము అలా అలాంటి ఒక గొప్ప విందు ప్రభు మనకు చేస్తున్నాడండి ఈరోజు పరలోక రాజ్యం యొక్క పిలుపు ఎవరు వినిపించుకునే పరిస్థితిలో లేదు మీరు విశ్వాసం కలిగి ఉంటే దేవుడి సన్నిధికి ముందుగా వస్తారు మాకు ఆశ్వాదనలు ఉన్నాయి ఈశ్వాదనలు ఉన్నాయని చెప్పి ఇంటికాడ ఎవరు కూర్చోరు దేవుని సన్నిధిలో మొదటగా దేవుని సన్నిధికి వస్తారు దేవుని సన్నిధిలో మీ దేవుడు అంటున్నాడు ఈ లోకములో ఉన్న సుఖాలు సంతోషాలు కన్నా దేవుని సన్నిధిలో ఉన్న సంతోషము అది ఎన్నడూ కొట్టివేయబడని సంతోషాన్ని నీ ఆత్మకు నీకు అనేక ఆశీర్వాదాలు ఇవ్వనయ్యి ఉన్నాడు దేవునికి స్తోత్రము అలాగే అలాంటి యొక్క విందును పోగొట్టుకుంటున్నాం మనం అంతే అయితే అన్నిటి కాలం ఏమన్నా చెప్పండి అయితే అన్నిటి అంతము సమీపించి ఉన్నది కనుక మీరు స్వస్థత బుద్ధి కలవారై ప్రార్థన చేయుటకు మీరు మెలకువ కలిగి ఉండండి ఇప్పుడైనా మీరు మెలకువ కలిగి ఉండండి ఇప్పుడైనా దేవుని మీద ఆధారపడండి ఇప్పుడైనా దేవుని మీరు నమ్ముకోనండి ద్వితీయోపదేశ కాండం చూడండి 5వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూద్దాం నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయములో 1000 తరాల వరకు కరుణించువాడనయ్యి ఉన్నాను అంటున్నాడు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొనే వారి విషయములో 1000 తరాల వరకు నేను వారిని కరుణించే దేవుడు అంట దేవునికి స్తోత్రము ఆయనను ప్రేమించేవారు ఆయనను ప్రేమించేవారండి తన్ను ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుసున్నవని అనుకున్నవలెను తన్ను ప్రేమించే వారికి ఏది జరుగుతున్నా సరే దేవుడు అంటున్నాడు సమస్తము సమకూడి నీ ఎడల జరుగుతున్నాయి నా ఆజ్ఞలను అనుసరించి నన్ను ప్రేమించిన ఆజ్ఞలను అనుసరించి గైకొనిన వారి విషయములో నేను 1000 తరముల వరకు కరుణించే దేవుడను 1000 తరాల ఆశీర్వాదాన్ని 1000 తరములు యేసు ప్రభుతో మనము ఆ యుగ యుగములు కూడా దేవుని సన్నిధిలో జీవిస్తాం అలాంటి యొక్క ఆశీర్వాదాలు దేవుడు మనకు సమృద్ధిగా వాటిని మనకు అనుగ్రహించాడు రక్షణ పొందిన నాడే
నేను నీకు నీవు నాకు ఉండాలి మరి ఈ లోకములో ఏ ఒక్క సాతాను క్రీలు శ్రమైన వేదనైన దుఃఖమైన నీవు నాలో నుండి నా కుమారుడ నా కుమార్తె దూరము నీవు అన్నాడు కావొద్దు అనే ప్రేమను నీకు మనకు పంచిపెట్టాడు కనుక నీ ప్రాణానికి నేను మూలమై ఉన్నా నిన్ను సృష్టించిన వాడిని నీవు మేలును కోరుకో నా వాక్యాన్ని నీకు ఇప్పుడైనా నీవు మేలును కోరుకో అని దేవుడు తెలియజేస్తున్నాడు అంటే ఆయన ఆజ్ఞలను మనం అనుసరించినప్పుడు 1000 సంవత్సరాలు ఆశీర్వాదము నీ ముందే పెట్టబడి ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి దీవెన మన దేవుడు మనకు సమృద్ధిగా కలగజేస్తున్నాడు ఈ రోజు దేవుడి సన్నిధిలో మనం అన్ని విషయాలలో దేవుని చిత్తాన్ని ఎరిగి కూడా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం అంటే అది కేవలము ఈ లోక సుఖాల గురించి ఇప్పుడైనా మీరు విడిసిపెట్టి బుద్ధి కలిగిన కన్నికలవలే ఆనాడు బుద్ధి కలిగిన కన్నికలు తమ దీటిళ్ళను పట్టుకొని ప్రభుతో వెళ్ళిపోతే బుద్ధి లేని వారు అయ్యలారా మాకు ఇప్పుడు ధర్మం చేయండి మమ్మలను ఇప్పుడు ఎలిగించండి అని వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్తే ఆ రోజు ఎవరు కూడా నీకు సహాయము చేయలేరు తలుపు వేయబడింది ఆ తర్వాత వారికి ఇక సంతోషము లేదు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు తమ దీటిలను వెలిగించుకొని మెలకువు కలిగిన కన్నికలే ప్రభుతో వెళ్ళారు బుద్ధి లేని వారు చీకటిలో ఏమయ్యారు చెప్పండి అంధకారములో పడిపోయారు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి పరిస్థితులు మనకు రాకకమునిపే అన్నిటి అంతము సమీపమున్నది సమీపముగా ఉన్నది కనుక స్వస్థత బుద్ధి కలవారై మెలకువ కలిగి ప్రార్థన చేయండి దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని వాక్యము దీవించును గాక హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా నా పేరు రాజేష్ మైల్వారం దగ్గర వెళ్ళడం గ్రామం బిడ్డలు లేని సమయప్పుడు ఈ సన్నిధికి వచ్చాను వస్తే దేవుడు ఇద్దరు బిడ్డలు అనుకోని రీతిగా ఇచ్చాడు ఇచ్చిన వారిలో కుమారుడికి కొద్ది రోజుల క్రితం జ్వరం వచ్చిందండి జ్వరం తగ్గట్లేదు హాస్పిటల్ తీసుకెళ్ళాం హాస్పిటల్ తీసుకెళ్ళినా కానీ తగ్గట్లేదు ఏంటంటే రక్త కణాలు తగ్గిపోయినాయి అన్నారండి రక్త కణాలు తగ్గిపోయినాయి అని అడ్మిట్ చేయమన్నారు అడ్మిట్ చేసేవండి బాబుని అడ్మిట్ చేసినా కానీ పిల్లోడు చూస్తే కండిషన్ బాగా సీరియస్ అయిపోతుంది కడుపు ఉబ్బరం ఒకటి జ్వరం ఒకటి ఈ కణాలు పెరగట్లేదు కడుపు ఉబ్బరం వల్ల ఏమీ కూడా పిల్లోడు అసలు ఏమీ తినలేకపోతున్నాడు మంటలు మండిపోతున్నాయండి అలాంటి జ్వరం వచ్చింది ఆడికి కానీ ఆ దేవుడే మాకు దిక్కని మేము ప్రతిదినం కూడా ఆయన వైపు తిరిగి ప్రభువా నీవే దిక్కు విశ్వాసం మందిరి బలాన్ని బట్టి పరిశుద్ధాత్మ శక్తిని బట్టి అని ప్రతిదినము కూడా ఎంతో ప్రార్థన చేసుకున్నామండి డాక్టర్లు కూడా పట్టించుకోలేదు సరిగ్గా అక్కడ పిల్లోడి పరిస్థితి చూస్తే చాలా తీవ్రంగా ఉంది వాడు డాక్టర్ చూస్తేనేమో అవసరమైతే విజయవాడ తీసుకెళ్ళిపోండి అంటున్నాడే కానీ ఏమీ చేయట్లేదు అన్నటి సమయం అప్పుడు ప్రభువా నేను అనేక పాపాలు చేశానయ్యా నా పాపాలే నా బిడ్డ మీద ఒళ్ళో పడ్డాయని నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా నేను బ్రతుకున్నా కానీ నీకు ఉపయోగపడను కానీ వాడు బ్రతికితే నీ కొరకు ఉపయోగపడతాడని అవసరమైతే నన్ను చంపుకొని వాడిని బ్రతికించేయని ప్రతిదినము కూడా ఆయన వైపు తిరిగి మొరపెట్టానండి దేవుని కృపను బట్టి మొరపెడుచు ఉండగా దేవుడు గొప్ప కార్యము కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉన్నాయండి పెరుగుతూ ఉన్న సమయప్పుడు ప్రభువా నీ చిత్తమయ యెహోవా ఇచ్చిన యెహోవాయే తీసుకొని నేను వాగ్దానం ఉంది కాబట్టి అయా నేను అడగకుండానే వాడిని నీవు ఇచ్చావు నీ చిత్తమైతే బ్రతికించు లేకపోతే తీసుకయ్యా అని ఆయన వైపు తిరిగి మొరపెట్టానండి అనుకోని రీతిలో 150,000 దాకా దేవుడు చేశాడండి దేవునికి స్తోత్రం 50,000 కంటే ఇంకా తగ్గిపోయాయండి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు అలాంటి సమయప్పుడు 150,000 వరకు దేవుడు నడిపించాడు అలా డిశ్చార్జ్ అయ్యామండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత మేము
దాని వల్ల దీని వల్ల ఈ తాగిచాం ఈ తాగిచ మేకపోల తాగిచ వై తాగిచ ఈ తాగిచ వను దీని వల్ల పెరిగిని అని కూడా మాలో కొద్దిగా ఉందండి అంటే నాలో అసలు లేదు సౌందర్యాలు అలాగా అనిపిచి అనుకోకుండా ఈ మేకపోల కూడా తాగిచ దాని వల్లే పెరిగిని అని తన అనుకుంటం తన చెప్పటం జరిగిందండి ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లడు వచ్చిన కాడి కూడా చర్చికి వెళ్ళాంపా చర్చికి వెళ్ళాంపా అంటున్నారుకి ఒకసారి చర్చి లోనకు కూడా ఎందుకంటే మేము హాస్పిటల్ చుట్టూ తిరగొచ్చు ఏ వ్యాధి మాకు అంటుకొని దైవజనులకే కానీ సన్నిధిలో ఏ అపాయం కలిగిద్దని భయముతో ఆ గేటు బయట పిల్లోడు కూర్చొని అక్కడే కూర్చొని ఉన్నామండి పిల్లోడికి అసలు కడుపు ఉబ్బరం పెరిగిపోతుంది కనీసం బాత్రూమ్కి వెళ్ళలేదు కనీసం టాయిలెట్ కూడా సరిగ్గా రావట్లేదండి ఈ సన్నిధికి వచ్చిన తర్వాత బయట కూర్చున్న తర్వాత కొసేపు పిల్లలిద్దరూ ఆడుకున్న తర్వాత టాయిలెట్కి వెళ్ళాడండి దేవునికి స్తోత్రం అదే సమయానికి అమ్మగారు వచ్చారు అమ్మగారు వచ్చి పలకరించాయా లోనకు రండి అని మమ్మల్ని లోనకు వచ్చి ప్రార్థన చేశారండి ప్రతిదినము ఉదయం సాయంత్రం ప్రతిదినము కూడా అమ్మగారు ఫోన్ చేసి ప్రతిదినము కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారండి ప్రతిదినము కూడా ఏవి ఎలా ఉందా ఏంటని ప్రతిదినము కూడా ఆత్మీయత లేదంటే నన్ను పలకరిస్తూ నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారండి అనుకున్న రీతిగా మేము ఇలా జరిగిపోయింది పిల్లోడికి వచ్చినా కానీ జ్వరం తగ్గట్లేదండి జ్వరం తగ్గట్లేదని మళ్ళీ ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ అని మళ్ళీ తిరిగామండి తిరిగితే దేవుడు మాట్లాడుతున్నాడండి పిల్లవాడికి స్వస్థత కలిగింది నా వల్లే వైద్యుల వల్ల కాదు మీరు వందిన మీరు వాడిన ఆ రకరకాలమైన వాటి వల్ల కాదు నా వల్లే అని మీరు తెలుసుకోవాలని దేవుడు చూపించాడండి ఆ జ్వరం అయితే తగ్గట్లేదు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళా వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళి దేవుడు ఈ విధంగా చూపించాడని ప్రభువా మరి నీ చిత్తమయ్యా మేము ఇప్పటి వరకు ఆ విధంగా అనుకున్నామో క్షమించమని మొరపెట్టుకున్నామండి హాస్పిటల్కి వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చామండి ఇక్కడికి వస్తే అయ్యగారు వచ్చారు అప్పటికే అయ్యగారికి పరిస్థితి కొద్దిగా నీరసంగా ఉండి చాలా ఇబ్బందులు ఉన్నారు అయినా కానీ నా బిడ్డ వచ్చాడని ఆస్తూ వచ్చి రాజేషు భయపడబాకు దేవుడు సహాయం చేస్తాడు నీ పాపాలే బిడ్డల ఒళ్ళో పడాయన్నారండి దేవునికి స్తోత్ర నా పాపాల వల్లే వాడి ఒళ్ళో పడ్డాయండి అంత ఘోర పాపిని నేను ఆ పాపాలు వాడిలో పడాయి నీవే ప్రార్థన చేసుకో నువ్వే ఒప్పుకోవాల్సి నీ ఒప్పుకో దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడని దైవజనులు చెప్పారండి హాస్పిటల్కి ఎంతో బాధతో వెళుతున్నాం మేము వెళ్ళేటప్పుడు అయ్యగారు ఒక మాట అన్నారు భయపడబాకండి ధైర్యంగా వెళ్ళండి ఏమీ అవ్వదన్నారండి దేవునికి స్తోత్రం దైవజనులు చెప్పిన మాట ప్రకారం మేము వెళ్ళామండి అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో వాళ్ళు చాలా భయపెట్టారండి అవసరమైతే పిల్లోడిని ఐసీయూలో కూడా జాయిన్ చేయాల్సి వచ్చింది పిల్లోడి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది అన్నారండి మీ వెటు కూడా కదలలేని పరిస్థితి అయింది చేతిలో చూస్తే డబ్బులు లేవు ఏమి చేయాలో కూడా అంతుపట్టట్లేదు బ్లడ్ టెస్ట్ అయ్యి చేస్తేనే బెడ్ అడ్మిట్ చేస్తేనే కానీ ట్రీట్మెంట్ చేస్తానన్నారండి అలాంటి సమయప్పుడు ఏమి చేయ మన సంగబిడ్డల మాస్టర్ వాళ్ళు వచ్చి వారి దగ్గర ఉన్న డబ్బులు కట్టి ఇంకా అనేక మంది ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా తీసుకొని అలాగా జాయిన్ చేసేవండి ప్రభువా నీ చిత్తమైతే అయ్యా మొదటి నుంచి కూడా నీ సన్నిధి బలాన్ని బట్టి నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాం అనుకుంటున్నాం ప్రభువా ఆ రిపోర్ట్ల విషయంలో మరి ఏమీ లేకుండా నీ సహాయం చేయయ్యా నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటామని అనుకున్నామండి అనుకున్న రీతి విధముగానే ఆ రిపోర్ట్లు వచ్చాయండి రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఏదో స్క్రబ్ అని ఒక వ్యాధి అంట కొత్త వ్యాధి అంట ఇది ఆ స్క్రబ్ అనే ఒక వ్యాధి ఉంది పిల్లోడికి ఏం పర్వాలేదులే అని అన్నారండి దేవునికి స్తోత్రం జాయిన్ అయినా కానీ పిల్లోడికి జ్వరం అయితే తగ్గట్లేదండి కడుపు చూస్తే ఆగలి అవుతుంది అన్నము తింటే దేవుడికి ఎక్కడ దూరం అయిపోతామో కడుపు నింపుకొని ఆయనకి ఎక్కడ దూరం అయిపోతామో అని మా పక్క బెడ్లో అందరూ కూడా ఆనందంగా హ్యాపీగా ఉన్నా కానీ మేము ఆయన వైపు తిరిగి ప్రభువా నీవే దిక్కయ్యా నీవే దిక్కయ్యా నీవే దిక్కయ్యా అని ఆయన వైపు చూసి ఆయన వైపు మొరపెట్టామండి దేవుడు అనుకోని రీతిలో వారి పిల్లలందరినీ పొనుకోబెట్టాడు వీడిని లేపి ఉరుకు అటు ఇటు ఉరికేతడు చేశాడండి దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నడూ కూడా మనం మరిచిన ఆయన మరవడండి
మన బాధపడత చూసి ఆనందపడే దేవుడు కాదు ఆయన. అదీగాక మనకి సన్నిధి బలం ఉందండి. ఆ సన్నిధి బలాన్ని బట్టి దైవదలు చేసిన ప్రార్థన బలాన్ని బట్టి మనకి ఎల్లవేళలా కూడా ఆయన కృప ఆయన తోడుకుంటూనే ఉన్నాడండి. వారి తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను చూసి అరే వాడు చూడరా ఎంత హ్యాపీగా ఎంత హాయిగా తిరుగుతున్నాడు, మీరేంట్రా ఈ విధంగా పొనుకొని ఉంటున్నారు ఈ విధంగానే వాళ్ళు వారి తల్లిదండ్రులు వాళ్ళని తిట్టడం కూడా మేము విన్నామండి. ఆ విధముగా దేవుడు వాడు నడిపించాడండి. దేవునికి స్తోత్రం. రక్త కణాలు కూడా జ్వరం వచ్చాయి, జ్వరం వస్తే పెరగమన్నారండి. మరి జ్వరంలోనే 102 పైనే దాటిందండి. అలాంటి సమయం అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు 150,000 ఉన్నది 320,000కి తీసుకెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. తర్వాత మళ్ళీ ఈ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మళ్ళీ రిపోర్ట్ల విషయంలోనే కానీ అటన్ని విషయంలోనే కానీ దేవుడు తోడుగుండి మళ్ళీ 320,000 450,000కి చేశాడండి. దేవునికి స్తోత్రం. అనుకోని రీతిగా అయ్యా ప్రభువా నీ చిత్తమయ్యా నీ చిత్తమే ప్రభు. నేను ఈ విధంగా చెబుతున్నానే కానీ 2-3 వారాలు సరైన తిండి లేదు, నిద్ర లేదు, ఎవరు కూడా మాకు లేరు ప్రభు. నీవే దిక్కని నీవే దిక్కని మరపెడుచున్నామయ్యా అని ఆయన ప్రాణాల దగ్గర ఎంతో గోచాడేమండి. అలాగే మా కుటుంబ సభ్యులే కానీ మా అత్తగారు మామగారే కానీ వారు కూడా ఎంతో కష్టపడి ఎంతో బాధపడ్డారండి, ఎంతో కన్నీరు గార్చారు. బిడ్డ పరిస్థితి ఆ విధంగా అయిపోయింది, ఎలగల పడిపోతున్నాడు. పట్టుకుందామన్న కొద్దిగా 2 అడుగులు వేస్తేనే నడవలేకపోతున్నాడు. అలాంటి పరిస్థితులు దేవుడు ఆ స్థితి నుంచి ఆ హాస్పిటల్లోని ఉరికే విధముగా గంతులు వేసే విధముగా నా దేవుడు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం.